హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో జూన్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా జూన్ 3rd వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. సుధాకర్ రావు పాప అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఎంటర్ప్రైజ్ ఎట్ బిఎస్ఎన్ఎల్. సుధాకర్ రావు పాప బిఎస్ఎన్ఎల్ లో డైరెక్టర్ ఎంటర్ప్రైజ్ గా అయితే నియమితులు అవడం జరిగింది. డాక్టర్ జితేందర్ సింగ్ ఎస్జ్యూమ్స్ తో చార్జ్ చేస్తే చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మనకి డాక్టర్ జితేందర్ సింగ్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ గా అయితే బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ తెసాం పోంగ్తే ఎలక్టెడ్ యాజ్ ద న్యూ స్పీకర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా తెసాం పోంగ్తే అయితే ఎన్నికవడం జరిగింది. ధనలక్ష్మి బ్యాంక్ అపాయింటెడ్ ద అజిత్ కుమార్ కేకే యాజ్ ద ఎండిఎన్ సిఇఓ. ధనలక్ష్మి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అజిత్ కుమార్ కేకేని అయితే నియమించడం జరిగింది. పేటిఎం అపాయింటెడ్ ద రాజీవ్ అగర్వాల్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. పేటిఎం సంస్థ రాజీవ్ అగర్వాల్ ను నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అయితే నియమించడం జరిగింది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా అపాయింటెడ్ ద గిరీష్ తంతి యాజ్ ద న్యూ చైర్మన్. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియాకి సంబంధించి కొత్త చైర్మన్ గా గిరీష్ తంతిని అయితే నియమించారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ హాస్ అపాయింటెడ్ ద ఐఏఎస్ ఆఫీసర్ అశ్విని కుమార్ యాజ్ ద కమిషనర్ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అశ్విని కుమార్ అయితే హోమ్ మంత్రిత్వ శాఖ నియమించడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. ది స్మృతివన్ ఎర్త్క్వేక్ మెమోరియల్ మ్యూజియం లొకేటెడ్ ఇన్ భూజ్ గుజరాత్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ బై ద యునెస్కో ఫర్ ద ప్రెస్టీజియస్ ప్రిక్స్ వెర్సైల్స్ అవార్డ్, బికమింగ్ ద ఫస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా టు బి సెలెక్టెడ్ ఫర్ ద అవార్డ్. మనకి గుజరాత్ లో భూకంపం వచ్చింది కదా అప్పట్లో, ఆ భూకంపంలో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ మెమోరీగా ఈ స్మృతివన్ ఎర్త్క్వేక్ మెమోరియల్ అండ్ మ్యూజియం అయితే గుజరాత్ లోని భూజ్ లో అయితే స్థాపించారు. ఈ మ్యూజియం ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రిక్స్ వెర్సెస్ అవార్డు కోసం యునెస్కో ద్వారా షార్ట్ లిస్ట్ చేయబడడం జరిగింది. ఇంకా అవార్డు కన్ఫర్మ్ అవ్వలేదు, అవార్డుకి షార్ట్ లిస్ట్ అయితే అయ్యింది. ఈ విధంగా షార్ట్ లిస్ట్ అవడంతో భారతదేశంలోని మొట్టమొదటి మ్యూజియం గా ఈ అవార్డుకి ఎన్నికైన దాంట్లో మనకి నిలవడం అయితే జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఐపీపీఈఎస్ ఓన్ ద బ్లూ ప్లానెట్ ప్రైజ్ ఫర్ 2024. మనకి బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024 ఐపీబీఎస్ అయితే మనకి షార్ట్ మనకి అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. ఐపీబీఎస్ ఫుల్ ఫామ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ అవార్డెడ్ ద రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024 బై ద సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ యూకే. రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మనకి సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ యూకే చేత మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ గుజరాత్ స్టేట్ బ్యాగ్స్ ద అవార్డ్ ఫర్ హైయెస్ట్ విండ్ పవర్. హైయెస్ట్ విండ్ పవర్ అత్యధిక పవన విద్యుత్ను కలిగి ఉన్న రాష్ట్రంగా గుజరాత్ అయితే మనకి ఇన్స్టాలింగ్ కెపాసిటీలో అయితే నిలవడం జరిగింది. గుజరాత్ స్టేట్ దగ్గర 11823 మెగావాట్ల పవన విద్యుత్ అయితే విండ్ పవర్ అయితే ఉంది. సెకండ్ ప్లేస్ లో తమిళనాడు 10743 మెగావాట్లతోనూ, థర్డ్ ప్లేస్ లో కర్ణాటక 6312 మెగావాట్లతో మనకి థర్డ్ ప్లేస్ లోనూ హైయెస్ట్ విండ్ ఎనర్జీ పవర్ ఎనర్జీని కలిగి ఉన్న స్టేట్స్ లో అయితే టాప్ 3గా అయితే నిలవడం జరిగింది. అత్యధిక పవన విద్యుత్ స్థాపించిన సామర్థ్యం కోసం గుజరాత్ రాష్ట్రానికి అయితే ఈ అవార్డు లభించింది. గుజరాత్ లో 11823, తమిళనాడు 10743, కర్ణాటకలో 6312 మెగావాట్ల విద్యుత్ అయితే మనకి పవన విద్యుత్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ విజేత విన్నర్ వచ్చేసరికి మ్యాక్స్ వెర్స్టాపిన్. అలాగే దివ్యా దేశ్ముఖ్ అండ్ కజీబేక్ నోగర్బేక్ విన్స్ ద ఫీడే అండర్ 20 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024. మనకి ఫీడే అండర్ 20 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024లో దివ్యా దేశ్ముఖ్ మరియు కాజీబేక్ నోగర్బేక్ అయితే విజయం సాధించడం జరిగింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విన్నర్ లీ జీ జియా. మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ కి సంబంధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో కూడా మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంటుంది, ఇది టెన్నిస్ కాదు. బ్యాడ్మింటన్ కి సంబంధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత లీ జీ జియా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ కి సంబంధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్. ట్రెంట్ బోల్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. మనకి న్యూజిలాండ్ క్రికెటర్ అయిన ట్రెంట్ బోల్ట్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నీరజ్ చోప్రా జావలిన్ త్రో ప్లేయర్ విన్స్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద పావో నుర్మి గేమ్స్ 2024. పావో నుర్మి గేమ్స్ 2024ను జావలిన్ త్రో ప్లేయర్ అయిన నీరజ్ చోప్రా మనకి ఇందులో మనకి గేమ్స్ లో బంగారు పథకం అయితే సాధించడం జరిగింది.
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పంత్ కమిన్స్ స్టార్టెడ్ విత్ హ్యాట్రిక్ అగెన్స్ట్ ద బంగ్లాదేశ్ ఇన్ ద సూపర్ 8 గేమ్ ఆఫ్ టీ20 వరల్డ్ కప్. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పంత్ కమిన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 గేమ్లో బంగ్లాదేశ్ పైన హ్యాట్రిక్ అయితే నమోదు చేయడం జరిగింది. ఒలింపిక్ మెడలిస్ట్ బజరింగ్ పూనియా సస్పెండెడ్ బై నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఫర్ యాంటీ డోపింగ్ రూల్ వైలేషన్. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఒలింపిక్స్ పథక విజేత బజరింగ్ పూనియాపై నాడా సస్పెండ్ అయితే మనకి చేయడం జరిగింది. యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో మనకి బజరంగ్ పూనియాపై నిషేధం అయితే విధించడం జరిగింది. స్మృతి మాంద్రా బికమ్ ద సెకండ్ హైయెస్ట్ ఇంటర్నేషనల్ రన్ స్కోరర్ ఇన్ ద ఉమెన్స్ క్రికెట్ ఆఫ్టర్ ద మిథాలి రాజ్. మనకి మహిళా ప్రపంచ కప్ క్రికెట్ లో అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలి రాజ్ అయితే టాప్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు రెండవ క్రీడాకారిణిగా సెకండ్ ప్లేస్ లో స్మృతి మాంద్రా అయితే మనకి నిలవడం జరిగింది. సో ఇద్దరు కూడా మనకి ఇండియన్ క్రికెటర్సే. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. ది అడ్వెంచర్స్ ఆఫ్ ద ఈదే మామా, ఈద్ ఫైండ్స్ ఎ హోమ్ అని చెప్పి చిల్డ్రన్స్ బుక్ ని ఫాదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ డైరెక్టర్ ఆలియా భట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే, చిల్డ్రన్స్ బుక్ ది అడ్వెంచర్స్ ఆఫ్ ద ఈద్ మామా, ఈద్ ఫైండ్స్ ద హోమ్ అనే పుస్తకం రచయిత ఎవరు అన్నా, లేదా ఎవరు లాంచ్ చేశారన్నా ఆలియా భట్ అయితే ఆన్సర్ అవుతుంది. ఏ ఫ్లై ఆన్ ద ఆర్బే వాల్, ఆథర్ బై ద ఆల్పనా కీలవాలా. ఓకే, ఈ ఫ్లై ఆన్ ది ఆర్బే వాల్ అనే పుస్తక రచయిత ఆల్పనా కీలవాలా. అలాగే మనకి ఐ హ్యావ్ ద స్ట్రీట్స్, ఓకే ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ అనే పుస్తకం మనకి ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ ఆత్మకథ అంటే క్రికెటర్ అయిన రవిచంద్ర అశ్విన్కి సంబంధించిన ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఇది. ఐ హ్యావ్ ది స్ట్రీట్స్, ఓకే ఇది ఎవరి యొక్క ఆత్మకథ అంటే రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఇండిసీజన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. అకార్డింగ్ టు ద సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ బై ద క్రాల్, విరాట్ కోహ్లీ లీడ్స్ ద 2023 సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ ర్యాంకింగ్ విత్ ద 228 మిలియన్ డాలర్. క్రోల్ విడుదల చేసిన సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం 2023 సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ ర్యాంకింగ్ లో విరాట్ కోహ్లీ 228 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 63rd ప్లేస్ లో ఉంటే స్వీడన్ టాప్ ప్లేస్ లో ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ భారతదేశం స్థానం 63, స్వీడన్ అగ్రస్థానం. అలాగే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐలో 2024కి సంబంధించి టోటల్ గా 180 కంట్రీస్ ఉంటే ఇండియా అందులో 176th ప్లేస్ లో ఉంది. ఇస్తోని వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. పర్యావరణ పనితీరు సూచిక 2024లో భారతదేశం యొక్క స్థానం 180 దేశాల్లో 170 లో ఉంటే మనకి ఎస్టోనియా దేశం వచ్చేసరికి అగ్రస్థానంలో ఉంది. ఇండియా ఈజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ ఆఫ్టర్ చైనా. చైనా దేశం తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా నైట్రస్ ఆక్సైడ్ విడుదల చేస్తున్న దేశంగా భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో అయితే చైనా ఉంది. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియా హ్యాస్ టాప్డ్ ద ఓవరాల్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ ఫర్ ద 3rd ఇయర్ ఇన్ ద రో. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియా మనకి టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ లో వరుసగా 3వ సారి అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd మంత్ లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రెనౌల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ హర్పల్ సింగ్ బేడీ పాస్డ్ అవే. ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ అయిన హర్పల్ సింగ్ బేడీ గారు చనిపోయారు. అలాగే ఫార్మర్ ఒడిశా గవర్నర్ మురళీధర్ చంద్రకాంత్ భండారి భండారే పాస్డ్ అవే. ఒడిశా మాజీ గవర్నర్ అయిన మురళీధర్ చంద్రకాంత్ భండారే గారు కూడా చనిపోవడం జరిగింది. అలాగే హంగర్ గేమ్ యాక్టర్ డొనాల్డ్ సదర్లాండ్ పాస్డ్ అవే. హంగర్ గేమ్స్ యొక్క దాంట్లో నటించిన నటుడు డొనాల్డ్ సదర్లాండ్ కూడా మనకి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్స్ ద పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు అనేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి సరిగ్గా పాటించినప్పుడు వాటి మీద ఆంక్షలు విధించడం, లైసెన్స్ రద్దు చేయడం దాకా కూడా వెళ్తుంది. అదే విధంగా పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. యాక్సిస్ బ్యాంక్ అక్వైర్స్ ద అడిషనల్ స్టేక్ ఇన్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్సిడరీ ఫర్ 336 crore rupees. యాక్సిస్ బ్యాంక్ మనకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సబ్సిడీలో 336 కోట్ల అదనపు వాటాను అయితే మనకి కొనుగోలు చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $170 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 1418 కోట్ల రూపాయలు పాలసీ బేస్డ్ లోన్ టు ఇంప్రూవ్ ఇండియా హెల్త్ ప్రిపేర్నెస్ అండ్ కెపాసిటీ టు రెస్పాండ్ ద ఫ్యూచర్ పాండమిక్స్. ఓకే, ఫ్యూచర్ లో ఏదైనా పాండమిక్స్ వస్తే వాటికి సంబంధించి అలాగే హెల్త్ సిస్టమ్ ప్రిపేర్నెస్ గా ఉండడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి 1418 కోట్ల రూపాయలు అయితే మనకి రుణాన్ని అయితే మనకి మంజూరు చేయడం అయితే జరిగింది. భారతదేశానికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత మరియు భవిష్యత్తు మహమ్మారిపై స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం 170 మిలియన్ యుఎస్డి, అంటే 1418 కోట్లకు పైగా పాలసీ ఆధారిత రుణాన్ని అయితే ఆమోదించింది.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పార్ట్నర్ విత్ రియో మనీ ట్రాన్స్ఫర్ టు రెవల్యూస్ ద రూరల్ రెమిటెన్స్ సర్వీసెస్. గ్రామీణ రెమిటెన్స్ సేవలను విప్లవాత్మకంగా మార్చడం కోసం రియో మనీ ట్రాన్స్ఫర్ తో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంప్లీట్స్ ద మెజారిటీ స్టేక్ బై ఇన్ కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్ లో మెజారిటీ వాటాను అయితే కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లోని డిఫెన్స్ న్యూస్ రష్యా వార్తలు చూద్దాం. ఇండియా టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ తరంగశక్తి ఇన్ ఆగస్ట్. భారతదేశం తొలి బహుళజాతి ఎయిర్ ఎక్సైజ్ తరంగశక్తి ఇన్ ఆగస్ట్ లో అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ఆర్మీ ఆన్ జూన్ 18th అనౌన్స్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్కిన్ బ్యాంక్ ఫెసిలిటీ ఫర్ ద ఎట్ ద ఆర్మీ హాస్పిటల్. జూన్ 18th ఇండియన్ ఆర్మీ ఆర్మీ హాస్పిటల్లో అత్యాధునిక స్కిన్ బ్యాంక్ ఫెసిలిటీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఆర్డర్ ద 550 ఇండిజినస్లీ డిజిగ్నేటెడ్ డెవలప్డ్ మ్యానుఫ్యాక్చర్ ద ASMI సబ్ మెకానిక్ గన్స్ వర్త్ ఆఫ్ 4.2 crore ఫ్రమ్ ద హైదరాబాద్ బేస్డ్ లోకేష్ మిషన్ లిమిటెడ్. భారత సైన్యం హైదరాబాద్కి చెందిన లోకేష్ మిషన్ లిమిటెడ్ కంపెనీని 4.26 crore విలువైన 550 దేశీయంగా రూపొందించిన అభివృద్ధి చేసిన తయారు చేసిన ASMI సబ్ మిషన్ గన్లను అయితే ఆర్డర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఈజిప్ట్ అండ్ బహ్రెయిన్ హ్యావ్ జాయిన్ ద చైనా యాజ్ ద ఇంటర్నేషనల్ పార్ట్నర్ టు డెవలప్ అండ్ డెలివర్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద చాంగ్-E7 మిషన్. ఈజిప్ట్ బహ్రెయిన్ దేశాలు చాంగ్-E7 మిషన్ కోసం శాస్త్రీయ పరికరాలను అభివృద్ధి చేయడం పంపిణీ చేయడానికి అంతర్జాతీయ భాగస్వాములుగా చైనాలలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. చైనీస్ సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్ ద న్యూ ప్యాటర్న్ ఆఫ్ సోలార్ అట్మాస్ఫియరిక్ రొటేషన్. ఇట్ వాస్ డన్ త్రూ ద యూజ్ ఆఫ్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ సాటిలైట్ చైనా H-Alpha సోలార్ ఎక్స్ప్లోరర్. చైనా శాస్త్రవేత్తలు సౌర వాతావరణ భ్రమణం యొక్క కొత్త నమూనాను అయితే కనుగొనడం జరిగింది. ఈ చైనా యొక్క H-Alpha సోలార్ ఎక్స్ప్లోరర్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ సాటిలైట్ ఉపయోగించడం ద్వారా దీన్ని అయితే ఈ కొత్త అట్మాస్ఫియరిక్ రొటేషన్ అయితే సోలార్ కి సంబంధించి అయితే చైనీస్ సైంటిస్ట్ అయితే కనుగొనడం జరిగింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆస్ట్రానమర్స్ రీసెంట్లీ డిస్కవర్ ద న్యూ సూపర్నోవా డిజిగ్నేటెడ్ SN 2023 ADSY ద మోస్ట్ డిస్టెన్స్ టైప్ ఇన్ సూపర్నోవా యాజ్ ఫర్ డిటెక్టెడ్. ఇప్పటిదాకా డిటెక్ట్ చేసిన సూపర్నోవాలో చాలా దూరంగా ఉన్న సూపర్నోవాని అయితే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ని ఉపయోగించి ఆస్ట్రానమర్స్ అయితే డిస్కవర్ చేయడం అయితే జరిగింది. ఓకే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల దీన్ని ఉపయోగించి కొత్త సూపర్నోవా ఒకదాన్ని కనుగొన్నారు. ఇది SN 2023 ADSY అని అయితే పేరు పెట్టారు. ఇప్పటిదాకా కనుగొనబడిన అత్యంత సుదూర రకం సూపర్నోవాలో ఇది మనకి వన్ ఆఫ్ ద సూపర్నోవాగా అయితే మనకి నిలవడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఉన్న సమిట్స్ అండ్ అగ్రిమెంట్స్ చూద్దాం. బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 కన్క్లూడ్స్ ఇన్ బాన్ జర్మనీ. బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ ఇటీవల జర్మనీలోని బాన్ లో అయితే జరిగింది. ఇండియా టు లాంచ్ ద ఈ మెడికల్ వీసా ఫెసిలిటీ ఫర్ బంగ్లాదేశ్ నేషనల్స్. బంగ్లాదేశ్ జాతీయుల కోసం భారతదేశం ఈ మెడికల్ వీసా సౌకర్యాన్ని అయితే ఇటీవల ప్రారంభించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విల్ హోల్డ్ ద 112th యాన్యువల్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ఇన్ జెనీవా ఫ్రమ్ 3rd to 14th June. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ మనకి 3 నుండి 14 జూన్ వరకు జెనీవా స్విట్జర్లాండ్ లో 112వ వార్షిక అంతర్జాతీయ కార్మిక సదస్సును అయితే మనకి నిర్వహించడం జరిగింది. ప్యారిస్ హోస్ట్ ద వరల్డ్ ప్రీమియర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్స్పో. ఓకే, మనకి ప్యారిస్ ఫ్రాన్స్ లో ప్రపంచంలోనే ప్రీమియర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్స్పో అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. సౌత్ కొరియన్ సైంటిస్ట్ ఆర్ నౌ మేకింగ్ ద రైస్ విత్ బీఫ్ సెల్స్. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బీఫ్ కణాలతో బియ్యం తయారీని అయితే మనకి కొత్త ప్రయోగాన్ని అయితే చేయడం జరిగింది. బీఫ్ సెల్స్ తో మనకి రైస్ మేకింగ్ అనేది ఏ శాస్త్రవేత్తలు అంటే సౌత్ కొరియన్ సైంటిస్ట్ మనకి. థాయిలాండ్ బికమ్ ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ టు అలౌ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. స్వలింగ వివాహాలను అనుమతించిన మొట్టమొదటి ఆగ్నేయేషియా దేశంగా థాయిలాండ్ అయితే నిలవడం జరిగింది. ఉక్రెయిన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ద మిలిటరీ బేస్డ్ డెడికేటెడ్ డ్రోన్ సిస్టమ్. మిలిటరీ బ్రాంచ్డ్ డెడికేటెడ్ డ్రోన్ సిస్టమ్ ను స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఉక్రెయిన్ దేశం అయితే అవతరించడం జరిగింది. జూన్ 3rd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిజిగ్నేటెడ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఎ కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ ను సాంప్రదాయ వైద్య పరిశోధన కోసం సహకార కేంద్రంగా అయితే నియమించింది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇనాగరేటెడ్ ద ప్రేరణ స్థల్ ఇన్స్పిరేషన్ సైట్ విత్ ఇన్ ద పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ప్రేరణ స్థల్ ప్రేరణ సైట్ ని అయితే ప్రారంభించడం జరిగింది. సిద్దేశ్ సాకోర్
A Maharashtra farmer and agro ranger founder was named the land hero by the UNCCD on the World Desertification and Drought Day for his innovation in natural farming and waste management. సిద్దేశ్ సాకోర్ మహారాష్ట్ర రైతు అగ్రో రేంజర్స్ వ్యవస్థాపకుడైన ఈయనకు సహజ వ్యవసాయము మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణలో అతను చేసిన ఆవిష్కరణల కోసం ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు దినోత్సవం సందర్భంగా యుఎన్సిసిఈడి చేత ల్యాండ్ హీరోగా అయితే మనకి పేరు పొందడం జరిగింది. వరాకిల్ పార్ట్నర్ విత్ ద తమిళనాడు టు ఎంపవర్ ద యూత్ విత్ ఐటీ స్కిల్స్. ఐటీ నైపుణ్యాలతో యువతకు సాధికారత కల్పించేందుకు తమిళనాడుతో వరాకిల్ భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ఇండియా అడ్వాన్స్డ్ ఇన్ ద డ్రోన్ వార్ఫేర్ విత్ ద నాగాస్త్ర వన్ డిప్లాయ్మెంట్. నాగాస్త్ర వన్ విస్తరణతో డ్రోన్ యుద్ధంలో భారతదేశం పురోగతి మీద అయితే సాధిస్తుంది. ముంబై ఈజ్ ఇండియా మోస్ట్ కాస్ట్లెస్ట్ సిటీ ఫర్ ఎక్స్పాండ్ ద మెర్సెస్ అకార్డింగ్ ద మెర్సెస్ రిపోర్ట్. ఓకే, మనకి మెర్సెస్ నివేదిక ప్రకారం ముంబై ప్రవాసుల కోసం భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా అయితే ఎన్నికవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద న్యూ క్యాంపస్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ ని ఇటీవల నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఎన్హెచ్ఏ టు యూజ్ ద మియావాకి ప్లాంటేషన్ టు ఇంక్రీస్ ద గ్రీన్ కవర్ అలాంగ్ ద నేషనల్ హైవే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ ఏదైతే ఉందో మియావాకి అనే ప్లాంట్స్ ను మొక్కలను జాతీయ రహదారి పొడవున గ్రీన్ కవర్ ను పెంచడం కోసం అయితే ఉపయోగిస్తున్నారు. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్స్ ద గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్ట్ ఎట్ ద వదావన్ మహారాష్ట్ర. క్యాబినెట్ మనకి మహారాష్ట్రలోని వదావన్ వద్ద గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్ట్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ IIIT ఢిల్లీ హ్యావ్ పార్ట్నర్ టు యూజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద రోడ్ సైన్ అవైలబిలిటీ అండ్ సేఫ్టీ ఆన్ నేషనల్ హైవే. మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా IIT ఢిల్లీ మనకి జాతీయ రహదారులపై రహదారి గుర్తు లభ్యత మరియు భద్రతను మెరుగుపరచడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మనకి డెవలప్ చేయడం కోసం ఇద్దరు కూడా భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ 3వ వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. పంజాబ్ పోలీస్ అండ్ అసోసియేషన్ విత్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ విల్ క్యారీ అవుట్ ద 1 వీక్ డ్రైవ్ అగెన్స్ ద డ్రగ్స్ ఇన్ ఫజిల్కా డిస్ట్రిక్ట్. పంజాబ్ పోలీసులు మరియు సరిహద్దు భద్రతా దళం గ్రామ రక్షణ కమిటీలతో కలిసి ఫజిల్కా జిల్లాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వార్ డ్రైవ్ ను అయితే నిర్వహిస్తున్నారు. పంజాబ్ పోలీసులు సరిహద్దు భద్రతా దళం మరియు గ్రామ రక్షణ కమిటీలతో కలిసి ఈ ఫజిల్కా జిల్లాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాటు ఒక వారం అయితే డ్రైవ్ నిర్వహించడం జరిగింది. IFC టు ఇన్వెస్ట్ $105 మిలియన్ ఇన్ బ్రూక్ ఫీల్డ్ బికనేర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. బ్రూక్ ఫీల్డ్ బికనేర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ లో $105 మిలియన్ పెట్టుబడిని అయితే వరల్డ్ బ్యాంక్ కు సంబంధించిన IFC సంస్థ అయితే పెట్టనుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ ప్రిపరేషన్స్ ఫర్ ద రీఇంట్రడక్షన్ ఆఫ్ ద చీతాస్ ఫ్రమ్ ఆఫ్రికా ఇన్ ద గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇట్ విల్ బి ద సెకండ్ హోమ్ ఫర్ చీతాస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద కూనో నేషనల్ పార్క్. గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఆఫ్రికా నుండి చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. కూనో నేషనల్ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకైతే ఈ గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం రెండో హోమ్గా అయితే నిలబడింది. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ ఇనాగ్రేటెడ్ ద జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్. 2.5 మెగావాట్ పవర్ జనరేషన్ కెపాసిటీ గ్రిడ్ కనెక్టెడ్ ద రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పీవీ సిస్టమ్. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్ 2.5 మెగావాట్ పవర్ జనరేషన్ కెపాసిటీ గ్రిడ్ కనెక్ట్ చేయబడిన రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ సిస్టమ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ సెల్ఫ్ సర్వీస్ మెకానిజం ఫర్ చెక్ ఇన్ లగేజ్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వీయ సేవా యంత్రాంగాన్ని ఢిల్లీ విమానాశ్రయం అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3వ వీక్లోని మిస్లీనియస్ కరెంట్ అఫేర్స్ ఇతర కరెంట్ అఫేర్స్ చూద్దాం. కేరళ కొజికోడ్ ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ద మలబార్ రివర్ ఫెస్టివల్ 2024. మలబార్ రివర్ ఫెస్టివల్ 2024 నిర్వహించడానికి కేరళలోని కొజికోడ్ అయితే సిద్ధమవుతుంది. ఇండియన్ రైల్వే హ్యావ్ ఎంటర్ ద నేమ్ ఇన్ టు ద లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ ద మోస్ట్ పీపుల్ ఎట్ ద పబ్లిక్ సర్వీస్ ఈవెంట్ ఎట్ ద మల్టిపుల్ వెన్యూస్. భారతీయ రైల్వే అనేక వేదికల్లో పబ్లిక్ సర్వీస్ ఈవెంట్ లో ఎక్కువ మంది వ్యక్తుల కోసం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ద ఇండియన్ రైల్వేస్ కంప్లీటెడ్ ద సక్సెస్ఫుల్ ట్రయల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ఫ్రమ్ సగల్దాన్ టు రియాసీ క్రాసింగ్ ద వరల్డ్ హైయెస్ట్ స్టీల్ ఆర్క్ రైల్వే బ్రిడ్జ్ చీనా బ్రిడ్జ్. ఓకే, ఇటీవల రైల్వే చీనా బ్రిడ్జ్ అయితే మనకి ఆర్క్ బ్రిడ్జ్ అయితే ప్రారంభించడం జరిగింది కదా, హైయెస్ట్ స్టీల్ ఆర్క్ రైల్ బ్రిడ్జ్ ఇది. భారతీయ రైల్వే మనకి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్క్ వంతెన చీనా వంతెన్ను దాటి సగల్తా నుండి రియాసీ వరకు ఎలక్ట్రిక్ ఇంజిన్ యొక్క విజయవంతంగా ట్రయల్ అంటే ఒక ట్రయల్ రన్ అయితే ఆ బ్రిడ్జ్ పైన అయితే నిర్వహించడం అయితే జరిగింది.
కోల్ ఇండియా ఎక్స్ప్లోరింగ్ ద లిథియం అసెట్స్ ఇన్ అర్జెంటీనా విత్ ద యుఎస్ ఫేమ్. కోల్ ఇండియా ఇండియా సంస్థ అమెరికా సంస్థతో కలిపి అర్జెంటీనాలో లిథియం నిల్వలనైతే అన్వేషిస్తుంది. 9 మేజర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా మేక్స్ ద గ్లోబల్ టాప్ 100 బై ద వరల్డ్ బ్యాంక్ ఎట్ ఫస్ట్ ఆఫీస్ ఫస్ట్ ఫర్ ద కంట్రీ. ఓకే, భారతదేశం నుండి 9 మేజర్ పోర్ట్స్ అయితే మనకి టాప్ 10 గ్లోబల్ పోర్ట్స్ లో మనకి వరల్డ్ బ్యాంక్ అయితే ఈ 9 పోర్ట్స్ అయితే భారతదేశం నుండి ఎన్నిక చేయడం అయితే జరిగింది. మనకి ఉన్న వాటిలో బెస్ట్ ర్యాంకింగ్ వచ్చేసరికి విశాఖపట్నం పోర్ట్ 19th ర్యాంక్ లో ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా థర్డ్ పార్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ ముంద్రా పాయింట్ వచ్చేసరికి 27, పిపా వచ్చేసరికి 41, కామరాజ్ పోర్ట్ 47, కొచ్చిన్ 63, హజీరా 68, కృష్ణపట్నం 71, చెన్నై 80, జవహర్లాల్ నెహ్రూ 96 ప్లేస్ లో అయితే టాప్ 100 లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో 9 ప్రధాన నౌకాశ్రయాలు ప్రపంచ బ్యాంక్ ద్వారా గ్లోబల్ టాప్ 100 లో ప్రవేశించాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా జరగడం. ఉన్న వాటిలో బెస్ట్ మనకి ఇండియాలో విశాఖపట్నం పోర్ట్ 19, ముంద్రా 27, పిపావ్ 41, కామరాజర్ 47, కొచ్చిన్ 63, హజీరా 68, కృష్ణపట్నం 71, చెన్నై 80, జవహర్లాల్ నెహ్రూ 96. సైంటిస్ట్ ఫ్రమ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గోపాల్పూర్ రీజనల్ సెంటర్ రీసెంట్లీ డిస్కవర్ ద న్యూ స్పీసీస్ ఆఫ్ స్నేక్ ఈల్ నేమ్డ్ ద ఓపిచిదా సూర్య ఇన్ ఒడిశా టు హానర్ ద సూర్యకుమార్ మొహంతి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గోపాల్పూర్ రీజనల్ సెంటర్ కి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ఒడిశాలో ఓపిచిదా సూర్య అనే కొత్త జాతిని అయితే స్నేక్ ఈల్ అయితే కనుగొన్నారు. ఈ కొత్త జాతి స్నేక్ ఈల్ కు ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే సూర్యకుమార్ మొహంతి గారి జ్ఞాపకార్థంగా మనకి ఓపిచిదా సూర్య అని చెప్పి దీనికైతే నేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంశదార్చే దినోత్సవాలు చూద్దాం. 15th జూన్ వరల్డ్ విండ్ డే ప్రపంచ పవన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే 15th జూన్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే కూడా జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ స్పాట్ లైట్ ఆన్ ఓల్డర్ పర్సన్ ఇన్ ఎమర్జెన్సీస్. 16th జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్ కుటుంబ చెల్లింపుల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 16th జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి డిజిటల్ రెమిటెన్స్ టువార్డ్స్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ కాస్ట్ రిడక్షన్. నెక్స్ట్ ఫాదర్స్ డే వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ గా స్పెసిఫిక్ ఒకటేనైతే జరుపుకోము. 3rd సండే ఆఫ్ జూన్ ఎవ్రీ ఇయర్, జూన్ నెలలో ఎప్పుడైతే 3rd ఆదివారం వస్తుందో ఆ రోజున మనం ఫాదర్స్ డే అయితే జరుపుకుంటాము. 17th జూన్ వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్, ఎడారీకరణ మరియు కరువుపై పోరాటానికి ప్రపంచ దినోత్సవాన్ని 17 జూన్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ యునైటెడ్ ఫర్ ల్యాండ్, అవర్ లెగసీ, అవర్ ఫ్యూచర్. 18th జూన్ ఇంటర్నేషనల్ డే ఫర్ కౌంటరింగ్ హేట్ స్పీచ్, ద్వేషపూరిత ప్రసంగాలు ఎదుర్కోవడం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 18th జూన్ జరుపుకుంటాం. 18th జూన్ సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే, సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ దినోత్సవాన్ని 18th జూన్ జరుపుకుంటాం. 19th జూన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 19th జూన్ అయితే జరుపుకుంటాం. అలాగే 19th జూన్ వరల్డ్ సికిల్ సెల్ డే, ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని కూడా 19th జూన్ జరుపుకుంటాం. థీమ్ హోప్ త్రూ ప్రోగ్రెస్, అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్లీ. 20th జూన వరల్డ్ రిఫ్యూజ్ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని 20 జూన్ జరుపుకుంటాం. థీమ్ ఫర్ వరల్డ్ వేర్ రిఫ్యూజీస్ ఆర్ వెల్కమ్డ్. 21st జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. 21 జూన్ వరల్డ్ మ్యూజిక్ డే, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని 21 జూన్ అయితే జరుపుకుంటాం. అలాగే నెక్స్ట్ 21 జూన్ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని 21 జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హైడ్రోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ ఎన్హాన్సింగ్ సేఫ్టీ ఎఫిషియన్సీ అండ్ సస్టైనబిలిటీ ఇన్ మెరైన్ యాక్టివిటీస్. ఇది మనకి జూన్ 3rd వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.